హాయ్ ఫ్రెండ్స్, నేను అదే మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం బేసిక్గా ల్యాప్టాప్ కొనడానికి ఆఫ్లైన్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ చూసినప్పుడు ఇమేజెస్లో మనకి సో బేసిక్గా మనకి ల్యాప్టాప్లో ఐరిస్ ఎక్సీ అని చెప్పేసి లేకపోతే ఇంటెల్ ఐఫై అని చెప్పేసి గ్రాఫిక్స్ ఉంటాయి, ఎన్విడియా గ్రాఫిక్స్ అని లేకపోతే మనకి ఏదైనా సరే ఏఎండి గ్రాఫిక్స్ ఉంటే ఏఎండి గ్రాఫిక్స్ అని ఒక స్టిక్కర్ చూస్తూ ఉంటాం. బట్ నవేడేస్ మీరు చూసినట్లయితే అక్కడ కొత్త స్టిక్కర్ ఈఓ అంటే ఈవిఓ ఈఓ ప్లాట్ఫామ్ అనే ఒక సర్టిఫైడ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ కనిపిస్తుంది కదా, సో దాని గురించి మీకు తెలుసా? సో తెలుసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, తెలుసనే లేదంటే లేదని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియోలో చేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, మీకు ఆల్రెడీ తెలుసా నేనే అనవసరం వీడియో చేశాను అనేది ఖచ్చితంగా అయితే నాకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ నెక్స్ట్ టైం మనం టాపిక్స్ పిక్ చేసేటప్పుడు బెటర్ టాపిక్స్ అయితే పిక్ చేయొచ్చు. ఫస్ట్లీ ఇది ఒక సర్టిఫైడ్ అనమాట, ఇది ఒక సర్టిఫికేషన్ అని చెప్పొచ్చు ఇంటెల్ నుంచి. బేసిక్గా మనకి ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే ల్యాప్టాప్స్ తయారు చేస్తూ ఉంటారు, బేసిక్ వేరియస్ కాంపోనెంట్స్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ తోటి మనకి తీసుకొస్తుంటారు కదా. సో ఇక్కడ ఏం చేసిందంటే ఇంటెల్ వాళ్ళు ఈఓ సర్టిఫికేషన్ అని ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నారు. లైక్ మనకి మొబైల్స్లో వాటర్ ప్రూఫ్కి మనం IP68 అని IP67 అని చేసేదంతా వీళ్ళు, బట్ దాని సర్టిఫికేషన్ అనేది మనకి IP68 అని IP67 అని ఇస్తూ ఉన్నాం కదా మనం బేసిక్గా. అంటే అది ఒక జస్ట్ సర్టిఫికేషన్, వాళ్ళ స్టాండర్డ్స్ రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. అలానే మనకి ఇంటెల్ అనేది ల్యాప్టాప్ బ్రాండ్స్కి ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది, అదే ఈఓ సర్టిఫికేట్, ఈఓ సర్టిఫైడ్ ల్యాప్టాప్స్, దాటికే మనకి ఈఓ అని రాసి ఉంటుంది అన్నమాట. ఏంటి దీని ప్రత్యేకత, నవేడేస్ ఇది అవసరమా, ఎంతవరకు అవసరం అంటే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఆర్ ఆఫీస్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి 100% బెనిఫిట్ అనమాట ఇది. ఎలా ఏంటి అంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో కొన్ని బేసిక్ రూల్స్ అయితే ఉంటాయి, ఇంటెల్ కొన్ని బేసిక్ రూల్స్ అయితే పెడుతుంది కంపెనీస్కి. ఆ కాన్ఫిగరేషన్ రీచ్ అయినప్పుడు అవి వర్క్ అయినప్పుడు వాళ్ళు ఈ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు, అప్పుడు మాత్రం వీళ్ళు ఆ ల్యాప్టాప్ మీద ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అని పెట్టుకోగలరు. అసలు ఏంటి అవి అనేది డౌట్ కదా మెయిన్ ఇక్కడ. సో వన్ బై వన్ చెప్తాను. నేను స్టార్టింగ్లో చెప్పింది ఏంటంటే ఇంటెల్ ఈవో అంటే తెలుసా అని కాదు, ఇంటెల్ ఈవో అంటే అందులో ఏమేమి ఉంటాయనేది తెలుసా లేదా అనేది ఖచ్చితంగా అది గుర్తుంచుకొని కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్, 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉండాలి కంపల్సరీ, IFR i7 11th జనరేషన్ మాత్రమే, అంతకంటే ఓల్డ్ జనరేషన్ ఉంటే ఈఓ సర్టిఫైడ్ అయితే కాదు, ఫస్ట్ థింగ్. అండ్ దాంతోపాటు మీకు ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ థింగ్ మనం చూసినట్లయితే ఇన్స్టెంట్ వేకప్. బేసిక్గా మనం ల్యాప్టాప్ చూసినట్లయితే ఓపెన్ చేయగానే కొంచెం టైం తీసుకొని ఓపెన్ అవుతుంది కదా, లైక్ మనం మ్యాక్ బుక్స్ ఎప్పుడన్నా చూసినట్లయితే సింపుల్గా ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టెంట్ వేకప్ అవుతుంది. మీరు చూసినట్లయితే చాలా ఇన్స్టెంట్గా మీరు ఎన్నిసార్లు ఏం క్లోజ్ చేయండి, ఎన్నిసార్లు ఓపెన్ చేయండి, సింపుల్. అంటే విత్ ఇన్ ఏ సెకండ్లో మీకు ల్యాప్టాప్ అనేది వేకప్ అవ్వాలి, మీరు ఇట్లా ఫోల్డ్ చేసి లేపారంటే. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ రూల్ అనమాట ఇందులో. సో దీనివల్ల చాలా హార్డ్వేర్ చేంజెస్ అయితే జరుగుతాయి, సింపుల్ థింక్ చేయండి. అంత ఇన్స్టెంట్గా మనకి ల్యాప్టాప్ అనేది వేకప్ అవుతుందంటే ఎంత బెటర్ హార్డ్వేర్ యూజ్ చేస్తే మనకి వేకప్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట, ఇన్స్టెంట్ వేకప్. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు బయోమెట్రిక్ ఎంట్రీ అయితే ఉండాలన్నమాట. మీకు ఏదైతే మామూలుగా మీరు ఏమంటారు లాగిన్ అవుతారు కదా, అక్కడ మీకు బయోమెట్రిక్ అయినా ఉండాలి, లేకపోతే మీకు విండోస్ హలో అయినా ఉండాలి, లేకపోతే మీకు ప్రాక్సిమిటీ లైక్ మనకి మొబైల్స్ కానీ ఏమైనా ఉంటే బ్లూటూత్ దగ్గర పెట్టేసి నియర్ బై డివైజెస్ ఉంటే ఆటోమేటిక్గా అది అన్లాక్ అవ్వాలి, ఇవి అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో బయోమెట్రిక్ కూడా మనకి కంపల్సరీ అనమాట. అండ్ ఆ తర్వాత హార్డ్వేర్లో మనం చూసినట్లయితే 8GB ర్యామ్ అయితే ఉండాలి, నాట్ ఓన్లీ 8GB, ఖచ్చితంగా డ్యూయల్ ఛానల్ అయితే ఉండాలి. డ్యూయల్ ఛానల్ అంటే తెలుసు కదా, మామూలుగా మనకి ర్యామ్స్ చాలామంది చాలా తెలివి ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 16GB ర్యామ్ అంటే జస్ట్ 16GB ర్యామ్ తీసుకొని, అంటే ఒకటే కార్డ్ తీసుకుంటారు వాళ్ళు, 16GB స్టిక్ ఒక స్టిక్ తీసుకొని హై స్పీడ్ తీసుకున్నాం మేము అయిపోయింది అని చెప్పేసి ఒక స్లాట్లో పడేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ థింక్ ఒకవేళ ఆ ర్యామ్ కనుక ఖరాబ్ అయితే నెక్స్ట్ మినిట్ మీరు ఏమైనా పని చేయగలుగుతారా ల్యాప్టాప్లో? ఖచ్చితంగా చేయలేరు, ఎందుకంటే ఉన్న ఒక్క ర్యామ్ ఖరాబ్ అయింది కాబట్టి. వీళ్ళు ఇక్కడ పెట్టిన రూల్ ఏంటంటే 8GB ర్యామ్ మస్ట్ అండ్ షుడ్గా మినిమం అయితే ఉండాలి, అండ్ కంపల్సరీ డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయ్యి ఉండాలి. 8GB అయినా సరే డ్యూయల్ ఛానల్, అంటే 4GB 4GB ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక్క ర్యామ్ స్టిక్ ఒక్క ర్యామ్ అయినా సరే మీకు కరప్ట్ అయిపోతే మాత్రం కంపల్సరీ సెకండ్ ర్యామ్ మీద మీ వర్క్ అనేది అట్లీస్ట్ ఆకుండా కంటిన్యూ అవుతుంది కాబట్టి డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే బెటర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నవ్వేడు చాలా మందికి నాలెడ్జ్ ఉండదు, పీసీ బిల్డ్ చేసుకునే వాళ్ళు కూడా ఒక సింగిల్ ఛానల్ ఒక ర్యామ్ తీసుకొచ్చుకుంటుంటారు. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. అది 16GB స్టిక్ అయినా 8GB అయినా సరే హాఫ్ ఆఫ్ ది పార్టీషన్ తీసుకొని రెండు ర్యామ్స్ అయితే వేసుకోవాలి. దట్ ఈస్ ద గ్రేట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి స్టోరేజ్ చూసినట్లయితే మినిమం 256GB PCIe NVMe SSD అయితే ఉండాలి, నాట్ SATA SSD. SATA SSD ఉంటే ఈఓ ప్లాట్ఫామ్ కిందకి రాదు, ఎందుకంటే కంపేర్ టు SATA SSD మీకు NVMe అనేది చాలా ఫాస్ట్గా రీడ్ అయితే అవుతుంది.
సో దట్ విల్ కంపల్సరీ మనకి ఎన్విఎంఏ ఎస్ఎస్డి అయితే ఉండాలి అంటే చెప్పారన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్ మీకు బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇంటెల్ ఇవో సర్టిఫైడ్ ల్యాప్టాప్స్ ఉన్నాయంటే మీకు 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దట్ ఈస్ ద గుడ్ థింగ్, రైట్? ఖచ్చితంగా ప్రతిసారి ల్యాప్టాప్స్ అంటే మనకి ఇప్పుడు హెచ్పి ల్యాప్టాప్ ఉంది లైక్ దిస్, 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అంటే 4 అవర్స్కి మళ్ళీ మనం బయటకు వెళ్తే అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడం ఇవన్నీ ఇబ్బంది కదా. అట్లీస్ట్ మినిమం 8 అవర్స్ 9 అవర్స్ ఉంటే మాత్రం మోర్ దెన్ ఎవన్ ఫర్ ఎ డే. ఖచ్చితంగా ఇది ఒక మంచి థింగ్ అని చెప్పాలి. అండ్ దట్ టు అది నాట్ ఓన్లీ హెచ్డి డిస్ప్లే కాదు, కంపల్సరీ ఫుల్ హెచ్డి డిస్ప్లేకే మీకు 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే అదే బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండాలి, అంటే యూనివర్సల్ పోర్ట్ కదా మనకి ఇప్పుడు 90 డేస్. టైప్ సి అనేది యూనివర్సల్ పోర్ట్, మొబైల్ తీసుకున్నా, ఐప్యాడ్స్ తీసుకున్నా, మీకు ఏ తీసుకున్నా సరే, ఐ మీన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా లేకపోతే ల్యాప్టాప్స్ తీసుకున్నా, ప్రతిదానికి యూఎస్పీ టైప్ సి అనేది కామన్ అయిపోయింది. సో దట్ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కంపల్సరీ ఉండాలి, యూఎస్పీ టైప్ సి అనేది కంపల్సరీ ఉండాలి. టైప్ సి ద్వారా ఛార్జింగ్ అవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ల్యాప్టాప్కి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. సో ఇది ఒక మంచి విషయం చేశారని చెప్పాలి. అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి వైఫై 6 సపోర్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వైఫై 6 లేకుండా వైఫై 5 ఉంటే మాత్రం మీకు అది ఈవో ప్లాట్ఫామ్ కిందికి అయితే రాదు, వైఫై 6 ఉండాలి. అండ్ కనెక్టివిటీలో మనం చూసినట్లయితే థండర్ బోల్ట్ 4 కానీ లేకపోతే యూఎస్బీ 4 కానీ కంపల్సరీ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ మనకి నవేడేస్ థండర్ బోల్ట్ 4తో వస్తున్నాయి. థండర్ బోల్ట్ 4 ఏంటంటే కంపేర్ టు యూఎస్బీ 4 మీకు బెటర్ డిస్ప్లే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు థండర్ బోల్ట్ 4 ఒక్కటి ఉంటే చాలు మీకు, దాని ద్వారా మీరు డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ డిస్ప్లే పోర్టు అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కీబోర్డ్, మౌస్, ఎవ్రీథింగ్ ఒక్క పోర్ట్ ఉంటే చాలు, ఎవ్రీథింగ్ మీరు ఆ పోర్ట్ నుంచి అది చేయొచ్చు. వాళ్ళు దాన్ని కంపల్సరీ అది చేశారు, ఇది కూడా గుడ్ థింగ్ అని చెప్పాలి. సో ఇట్లా చాలా ఉంటే చెప్పుకుంటా పోతే చిన్న చిన్నవి, బట్ ఇవి మేజర్ థింగ్స్. అండ్ థిక్నెస్ ఖచ్చితంగా 15 mm కంటే ఎక్కువ థిక్నెస్ మాత్రం ఉండకూడదు. అది మీరు 2-in-1 ల్యాప్టాప్ తీసుకుంటారా లేకపోతే ఏ ల్యాప్టాప్ చేస్తారో కానీ కంపల్సరీ 15 mm థిక్నెస్ అయితే ఉండాలి. అండ్ వెబ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మినిమం హెచ్డి వెబ్ కెమెరా అంటే 720 pixels అయితే ఉండాలి. మీరు ఒకవేళ VGA ఉంటే మాత్రం వాళ్ళు అయితే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ చెప్పానో ఇవన్నీ ఉంటే వాళ్ళు అప్పుడు ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అని చెప్పేసి ఒక ముద్ర, ఐ మీన్ ఒక స్టిక్కర్ మీకు ఇక్కడ ల్యాప్టాప్ మీద అంటిస్తారనమాట. సో చూసారా, ఒక్క స్టిక్కర్ వెనకాల, ఒక్క సర్టిఫికేషన్ వెనకాల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు చెప్తే అర్థం కాదు. కానీ అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఉండాలని చెప్పలేము, ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. బట్ వీళ్ళు ఏవైతే ఇంక్లూడ్ చేశారో వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ బేసిక్ థింగ్స్ ఇవి ఉంటే మాత్రం మీ ల్యాప్టాప్ అనేది ఈజ్ ఆఫ్ యాక్సెస్, అంటే ఒక స్టూడెంట్కి 100% ఈజ్ ఆఫ్ యాక్సెస్. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆబ్వియస్లీ ఇది బెటర్ అనమాట. ఒకవేళ మీ స్టూడెంట్ అయితే మాత్రం ఒక 2000-3000 డిఫరెన్స్ ఉంది, సేమ్ ఐఫై ప్రాసెసర్ తోటే వస్తుంది, 3000-4000 డిఫరెన్స్ ఉంది అన్న, అది కొనాలి ఇది కొనాలంటే మాత్రం మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మాత్రం నా స్ట్రైట్ ఆన్సర్ గో విత్ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్స్. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మీకు బేసిక్గా ఏసర్లో చూసినట్లయితే ఏసర్ స్విఫ్ట్ 5 ఉంది. అండ్ వేరియస్ బ్రాండ్స్లో, ఈచ్ అండ్ ఎవరి బ్రాండ్లో మీకు ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఒక 4 or 5 ల్యాప్టాప్స్ అయితే ఈచ్ అండ్ ఎవరి బడ్జెట్లో పెడతాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో వల్ల మీరు ఖచ్చితంగా కొత్త విషయం తెలుసుకున్నారనుకుంటున్నాను. తెలుసుకున్నామనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరే కాదు, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి కదా, వాళ్ళు కూడా ఒక షేర్ చేశారనుకోండి, సో వాళ్ళు కూడా చూస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, నన్ను మెచ్చుకుంటారు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.